75 వయసులో పిలిచాడు. ఎప్పుడు ఇచ్చాడు పిల్లల్ని? 100 సంవత్సరాలు ఇచ్చాడు కదా. పిల్లల్ని ఎప్పుడు ఇచ్చాడు? 100 సంవత్సరాలు. అంటే ఎంత గ్యాప్ వచ్చింది? ఎంతమ్మా? 25 సంవత్సరాలు. ఆయన ఆలస్యం చేస్తాడు కొన్నిసార్లు, ఎదురు చూడాలి, వెయిట్ చేయాలి. అదవుతుందా? ఎదురు చూడాలి, వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే అప్పుడు దేవుడు దానికి తగిన ఫలాన్ని మనకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. లోతు ఎదురు చూడలేదు, తన భార్యను కోల్పోయాడు. మరియా మార్త ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశారు, ప్రలాపించారు, దేవునికి మొరపెట్టారు, ఆయన చిత్తానికి అప్పచెప్పారు. వారి జీవితాలు ఏం చూశారు? అద్భుతాలను చూశారు. దేవునికి స్తోత్రం కలుగును. నీ జీవితాల్లో అద్భుతాలు చూడాలంటే, నీ జీవితాల ఆశ్చర్యకార్యములు చూడాలంటే, నీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే, నీ వ్యక్తిగతం ఆనందంగా ఉండాలంటే, నీవెవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి, ఆయనకు ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? మనుషుల వైపు కాదు చూసేది, వస్తువుల వైపు కాదు చూసేది. ఏమండి, దేనివైపు మనం చూసి ప్రార్థన చేసుకోకూడదు. మనకు నచ్చినట్టు మనం ప్రవర్తించకూడదు. మనకు నచ్చి ప్రభువా నాకు నచ్చినట్టు చేయి ప్రభువా అంటే ఆయన మనకు నచ్చినట్టే చేసేస్తాడు. తర్వాత మనం పడవలసిన బాధలన్నీ కూడా మనం ఏం చేయాలి? పడాలి, అనుభవించాలి, తప్పదు. కాబట్టి ఆయన చిత్తానికి మనం అప్పచెపుదాం, ఆయన నిర్ణయానికి విడిచిపెడదాం.